द्वारा कोरोना वायरस द्वारा अनेक प्रजलु मरणिस्तुन्नारु चच्चिपोतुन्नारु वारी कोरकु मनं प्रार्थन चेयाली मोदपेट्टाली वारिनि देवुडु ब्रतिकिंचाली इदि त्वरगा आगालनि प्रार्थन चेयाली प्रार्थन चेयाली तप्पले మనుషులందరి కొరకు రాజుల కొరకు దేశం కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమని ఉన్నది. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసేవాడు పట్టించుకునేవాడు ఎదుగో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఒక క్రైస్తవుడికినే కదా. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి దైవజనుడైన సతీష్ కుమార్ అన్నగా కదా ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ లో 300 బెడ్స్ సరిపోకపోతే ఇంకా దాన్ని పెంచుతామని, జైరాబాద్ 100 బెడ్స్ సరిపోకపోతే ఇంకా కూడా పెంచుతామని, నంబూరులో ఇంకా కొన్ని బెడ్స్, తర్వాత ఇంకా ఎక్కడెక్కడైతే ఉన్నదో గుంతకు కదా అక్కడ కొన్ని బెడ్స్, ఎక్కడెక్కడైతే ఆ కలవ చెప్పులు ఉందో వారి వారు ఆ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్స్ గా ఆ మందిర ప్రాంగణములను మార్చినారు. కేవలం క్రైస్తవులకు ఒక్కడికే సాధ్యం ఏంటి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. వారు చచ్చిపోయినా ప్రజల కొరకు బ్రతకాలనేది ఒకటి ఉంటది కనుక ప్రభు కొరకు పనిచేస్తున్నారు దైవజనులు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆనాడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆయన పేరేంటో చెప్పండి, విలియం కేరీ గారు, చితి సహకారంలో అనే యొక్క దురాచారము ఈ ఇండియాలో ఉండే భర్త చనిపోయిన తర్వాత భార్య బ్రతకడానికి వీల్లేదు కనుక ఆ చితిపోయిన భార్యను కూడా ఏం చేసేవాళ్ళు, వాళ్ళు చంపేవారు. ఈయన ఏమంటారు, విలియం కేరీ గారు లెటర్ రాసి దానికి రాజారావు మోహన్ రాయ్ గారు కూడా సహాయం చేసి మొత్తానికి ఇప్పుడు మన అమ్మమ్మ నాన్నమ్మలందరూ బ్రతుకున్నారు కదా. గల కారణం అదిగో దేవుని యొక్క బిడ్డలు, దేవుని నమ్మిన విలియం కేరీ గారి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మదర్ తెరిసా గారిని మనం చూస్తుంది, కుష్ట రోగంలో వచ్చి అనేక రోడ్డు పైన పడి ఉంటే వారందరినీ తీసుకొచ్చి ఆ పుండుగాడికి అపాయింట్మెంట్ పెట్టి మెడిసిన్స్ అన్ని ఇచ్చి పడుకోబెడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప సేవ భారతదేశానికి దేవుని బిడ్డలే ఏం చేస్తారు, సేవ చేస్తారు. దేవునికి మహిమ కలుగుతారు. మన వాళ్ళు ప్రియ దేవుని బిడ్డారా, స్వార్థముతో డబ్బు సంపాదించే వారు కాదు దేవుని సేవలు. ఇలాంటి కష్టకాలంలో ప్రజల కొరకు ప్రయాసపడే వారే ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతారు. ప్రజల కొరకు ఇప్పటికీ నేను ఉన్న ఈ పరిస్థితులలో ఎవరికైనా కోవిడ్ వచ్చింది అని అంటే వారికి ఫోన్ చేసి మాట్లాడి ఒక మాట అయినా నువ్వు అడుగుతావు, మీకు ఆహార ధాన్యం అవన్నీ కూడా తెచ్చిస్తున్నారు అనగా అది ప్రభు యొక్క వాక్యం బట్టి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఆ వాక్యం బట్టి ఒక క్రైస్తవుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఇతరుల కొరకు ప్రయాసపడి చావడానికి సిద్ధపడి నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగు గాక. రెండు చదువుల పైన చెప్పగట్టుగా హల్లెలూయా. నిజంగా ఈ రోజు ఆ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ సతీష్ కుమార్ గారు చాలా ప్రారంభించారు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఆయన నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బట్టి ప్రభునికి స్తోత్రం కలుగును గాక. ఆ మందిరాల్లో ఎంతమంది పేషెంట్స్ వస్తారో వాళ్ళందరూ బాగా ఇంటికి వెళ్ళదురు గాక. ఆమేన్. తద్వారా దేవుడే మహిమపరచబడును గాక. ఆమేన్. చూద్దాం గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా చూడండి, ఈ కరోనా కోవిడ్ పేషెంట్ బాగు చాలా సమస్యలతో చిన్న చిన్న పిల్లలు మరణిస్తున్నారు కనుక సంఘంగా వారి కొరకు మనం మొదలుపెట్టాం. కానీ ప్రియ దేవుని బిడ్డారా